హలో బాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడి సో ఆల్రెడీ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్కి సంబంధించిన సిలబస్ అనేది ఎస్సీసీఎల్ వెబ్సైట్లో పొందుపరిచారు సో ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేశాము ఫోర్మెన్ ట్రైనింగ్ వాళ్ళకు మేము గ్రాండ్ టెస్ట్ లాంచ్ చేయబోతున్నామని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర నుండి ఎలాంటి సబ్జెక్ట్ వస్తుంది ఎలాంటి ఎక్స్ప్లనేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దాని గురించి శాంపుల్ వీడియో ఇస్తాము దానికి రిలవెంట్స్ అంటే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మనం గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసేలోపు మనం డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము దానికి సరిపడే కంటెంట్ కూడా ఇస్తాము ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ద నాట్ టెండ్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ సోనీస్ క్వశ్చన్ని అందరూ చేస్తారు బట్ ఎంత షార్ట్గా వేయాలి దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇది అనేది కూడా నేను ఇస్తారు ద నాటన్స్ రెసిస్టెన్స్ చూడండి నాటన్స్ రెసిస్టెన్స్ అని మెన్షన్ చేశారు ఏంటిది నాటన్స్ రెసిస్టెన్స్ చూడండి బ్రదర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫైండింగ్ ద నాటన్స్ రెసిస్టెన్స్ అండ్ తెవినియన్స్ రెసిస్టెన్స్ తెవినియన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో నాటన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఎలాంటి డిఫరెన్స్ లేదు సో సేమ్ ప్రొసీజర్ విల్ బీ ఎగ్జిస్ట్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇస్ బిలో చూడండి బ్రదర్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ నాట్ టెన్స్ రెసిస్టెన్స్ అనేది మన క్లారిటీ వచ్చేసింది ఎందుకు యారో ఇండికేషన్ ఇచ్చారు ఒకవేళ ఈ ఆరో ఇండికేషన్ ఇవ్వలేదు మెన్షన్ చేయలేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇంటెన్షన్ ఎప్పుడైనా ఒక టెర్మినల్ మెన్షన్ చేశారు సపోజ్ నా కంప్లీట్ సర్క్యూట్ ఉంది బిట్వీన్ టూ టెర్మినల్స్ అన్నారు ఒక సర్క్యూట్ ఉంది ఎక్స్టర్నల్స్ అంటే నేను కంప్లీట్ సర్క్యూట్ ఇస్తున్నాను అక్కడ నీకు టెర్మినల్స్ మెన్షన్ చేశారు సపోజ్ లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ ఏ అండ్ బి అని ఇచ్చారు సో ఇలాంటప్పుడు అంటే ఫైండ్ దెవెనియన్స్ రెసిస్టెన్స్ నాట్ నాటెన్స్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి టెర్మినల్స్ అని మెన్షన్ చేశారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టార్గెట్ టెర్మినల్స్గా మనం ఫిక్స్ చేసుకోవాలి సో బిట్వీన్ దీస్ టూ టర్ టార్గెట్ టెర్మినల్స్ మనం ఏదైనా ఎలిమెంట్ ప్రజెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేసి అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్ ఈక్వలెంట్ వాల్యూ అనుకుంటున్నాం దట్ ఆర్ ఈక్వలెంట్ ఈస్ నథింగ్ బట్ అక్రాస్ దీస్ టూ టెర్మినల్స్ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ తెవినియన్స్ రెసిస్టెన్స్ అంటాం నాటన్స్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం ఒకవేళ తెవీనియన్స్ ఇక్కడతోనే ఆగిపోదు కదా తెవీనియన్స్ వోల్టేజ్ అడిగారే అనుకో సో దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసి మనం ఇక్కడ అక్రాస్ దిస్ బ్రాంచ్ మనం వోల్టేజ్ అనుకుంటున్నాం ఆ వోల్టేజ్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అట్లనే ఒకవేళ నాకు నాటన్స్ కరెంట్ కావాలి అని అంటే ఈ రెండు టార్గెట్ టెర్మినల్స్ నేను క్లూజ్ చేయాలి సో ఈ టార్గెట్ టెర్మినల్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంటును మనం ఏమంటున్నాం నాట్ టెన్స్ కరెంట్ సో తీరం నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మరి ఒకసారి చూడండి మనం మనల్ని అడిగింది ఓన్లీ నాట్ టెన్స్ రెసిస్టెన్స్ నాట్ టెన్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో తెవేనియన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఎలాంటి డిఫరెన్స్ లేదు సో దీనికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఏదైతే ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఐడెంటిఫై ద టార్గెట్ టర్మినల్స్ ఎక్కడైతే మెన్షన్ చేశారో అక్కడ టార్గెట్ టర్మినల్స్ ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసిన టార్గెట్ టర్మినల్స్ అక్రాస్ టార్గెట్ టర్మినల్స్ ఫైండ్ ఇట్స్ ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ దాట్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వలెంట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టీహెచ్ దీన్నే మనం ఏమంటున్న అంటే తెనియన్స్ రెసిస్టెన్స్ అండ్ నాటన్స్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం బ్రదర్ మనకిక్కడ సర్క్యూట్లో లక్కీగా ఏంది అని అంటే ఇచ్చిన సర్క్యూట్లో మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే సోర్సెస్ ఉన్నాయో మనకు త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి క్యాటగిరీ వన్ క్యాటగిరీ వన్ వాట్ ఈజ్ ద క్యాటగిరీ వన్ వాట్ ఇస్ ద క్యాటగిరీ టూ వాట్ ఈజ్ ద క్యాటగిరీ త్రీ చూడండి ఎప్పుడైతే ఒక సర్క్యూట్ ఫైండింగ్ థవీనియన్స్ ఆర్ నాటన్స్ ఆర్ ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు అనుకోండి అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ సోర్స్ ఉంటే ఏం చేయాలి మరి ఏ టైప్ ఆఫ్ సోర్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే సో ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఒక ప్రొసీజర్ వాడాలి అంటే బోత్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఒక ప్రొసీజర్ వాడాలి బోత్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఒక ప్రొసీజర్ యూజ్ చేయాలి అండ్ ఓన్లీ అంటే డిపెండెంట్ సోర్సెస్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే మనం ఇంకో ప్రొసీజర్ వాడాలి కానీ ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి ఈ మిగతా కేటగిరీస్ గురించి కేటగిరీ టూ కేటగిరీ త్రీ గురించి మిగతా కేసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఇక్కడ ఇచ్చిన సోర్సెస్ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ కాబట్టి మనం ఏం చేయాలంటే వోల్టేజ్ సోర్సెస్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్ ఇలా మనం ఆర్ఈక్వలెంట్ వాల్యూ విధంగా తెవినియన్స్ వాల్యూ తెనియన్స్ రెసిస్టెన్స్ నాటెన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్న క్రమంలో ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటే వోల్టేజ్ సోర్స్ ని రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ సోర్స్ని ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఇన్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్ సార్ మరి వోల్టేజ్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని డౌట్ చూడండి పొలారిటీస్ ఉంటే మనం దాన్ని వోల్టేజ్ సోర్స్ లెక్కల ట్రీట్ చేయొచ్చు డైరెక్షన్ ఉంటే కరెంట్ సోర్స్ లెక్కల మనం ట్రీట్ చేయొచ్చు సో అందుకోసం మనకు దీని గురించి ఐడియా ఉండాలి సార్ నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఇండిపెండెంట్ ఏ డిపెండెంట్ సోర్స్ ఏది అని ఇంటెన్షన్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ డినోటెడ్ బై సర్కిల్ సింబల్ డిపెండెంట్ సోర్సెస్ ఆర్ డినోటెడ్ బై రాంబస్ సింబల్ కానీ ఇక్కడ ఇచ్చిన ఏంటిది సర్కిల్ సింబల్ కాబట్టి మనం ఇండిపెండెంట్ సోర్సెస్ అంటాం సో ఇది వోల్టేజ్ సోర్స్ దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేయాలి ఇది ఏంటిది అంటే కరెంట్ సోర్స్ దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటే ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేయాలి నేను సర్క్యూట్ ఈక్వల్ అండ్ సర్క్యూట్ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి దిస్ ఈస్ ఫోర్ ఓమ్ దిస్ ఈస్ ఫోర్ ఓమ్ ఇక్కడ ఎంత ఉంది దిస్ ఈస్ ట్వెల్వ్ ఓమ్ ఇక్కడ మనకు ట్వెల్వ్ ఓమ్ ఉంది ఇక్కడ ఫోర్ ఓమ్ ఉంది క్లియర్ ఇక్కడ మనకు కరెంట్ సోర్స్ని నేను ఓపెన్ సర్క్యూట్ చేసేసాను సో ఓపెన్ సర్క్యూట్ చేసేస్తే మనకు వచ్చిన లెఫ్ట్ ఓవర్ రెసిస్టెన్స్ వాల్యూ ఓన్లీ వన్ ఓమ్ ఇక్కడ మనకు నాటన్స్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి వన్ ఓమ్ ఇది ట్వెల్వ్ ఓమ్ ఇది ఫోర్ ఓమ్ ఇలా వస్తున్న క్రమంలో మనకు ఇది ఓపెన్ సర్క్యూట్ అయిందండి ఇది ఓపెన్ సర్క్యూట్ చేయాలి ఇది షార్ట్ సర్క్యూట్ చేయాలి ఇలా ఇది కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు వచ్చిన ఈక్వల్ సర్క్యూటే ఇది సో ఇప్పుడు మనం ఎక్కడైతే టార్గెట్ టర్మినల్స్ మెన్షన్ చేశారు లక్కీగా మనకు అక్కడ ఎలాంటి ఎలిమెంట్ లేదు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు సో డైరెక్ట్ మనం ఏమనుకుంటున్నాం కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కరెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవ్వాలి అలా కరెంట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే క్రమంలో మనం ఏం చేయాలి అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయితే సిరీస్ సిరీస్లో కనెక్ట్ చేయబడింది సో కరెంట్ డివిజన్ స్టార్ట్ అయితే దాన్ని ఏమంటున్నాం ప్యారల్ కనెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు సో ఆ విధంగా చూస్తే ఈ రెండు ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్యారలల్ సో ఈ వచ్చిన ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈ వన్ ఓమ్తో ఏ విధంగా ఉంది సిరీస్ సో దేర్ ఫోర్ మన కార్ ఈక్వల్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దిస్ ఈస్ వన్ ఓమ్ సో దీని వాల్యూ ఎంత ఫోర్ ఓమ్ అండ్ ట్వెల్వ్ ఓమ్ ప్యారలల్లో ఉన్నాయి సో ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ ఫోర్ ఫోర్ జా ఫోర్ త్రీ జా అంటే నాలుగు మూల పన్నెండు అంటే నీకు ఎంత వచ్చింది త్రీ ఓమ్ దేర్ ఫోర్ ఇప్పుడు వన్ ఓమ్ త్రీ ఓమ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నది లో ఉన్నాయి ఇప్పుడు నాట్ టెన్ రెసిస్టెన్స్ ఏమవుతుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ ఓమ్ ఫోర్ ఓమ్ సో వాట్ ఈస్ అ సూటబుల్ ఆప్షన్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకు మినిమమ్ బేసిక్స్ ఐడియా ఉండాలి సో ఇండిపెండెంట్ సోర్సెస్ వస్తే క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి కాంబినేషన్ ఆఫ్ టూ సోర్సెస్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి సో ఈ విధంగా మనం ఫోర్ మెన్కి క్లాసెస్ అంటే ఫోర్ మెన్కి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అదేవిధంగా కండక్ట్ చేసిన తర్వాత వాటికి సరిపడే ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాం ఇంకా ఈ ఫోర్ మెన్ గ్రాండ్ టెస్ట్ల గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే మా ఛానల్లో యూట్యూబ్లో ప్రీవియస్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాము ఇది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము యాజ్ యూస్ఫుల్ అవుతుందని విత్ ఎక్స్ప్లెనేషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రేణి సింగరింగ్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కింద మేము వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ పెట్టాము ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి సో మేము త్వరలోనే ఈ గ్రాండ్ టెస్ట్లు తయారు చేస్తాము ఓకే మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అట్లనే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్